ఇందాక కొడంగల్ శాసనసభ్యులుగారు అడిగినట్లు మా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి మా దగ్గర కూడా పార్కులు ఏర్పాటు చేసినట్టయితే మా యువతకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మహేశ్వరరెడ్డి గారు జస్ట్ 1 మినిట్ క్వశ్చన్ అడగండి. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ సాధించిన తర్వాత పరిశ్రమలు మరి దాదాపు పెద్ద ఎత్తున రావడం. క్వశ్చన్ అడగండి మహేశ్వరరెడ్డి గారు. సార్ ఒక్క నిమిషం సార్, మైక్ కట్ అవుతుంది. గౌరవ మంత్రి గారు, ఏదైతే దాదాపు 4 ఏళ్ల కాలంలో దాదాపు ఒక 23,000 కోట్లతోటి మరి ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు వచ్చినాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. రాబోయే కాలంలో కూడా ఇంకొక 70,000 కోట్లు రావడం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అనేటివి ప్రతి ఇంటికి కూడా అవసరం. కాబట్టి మరి ఈ రంగంలో మనం ఇంకా పెట్టుబడులు రానికే ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా మరి ఉపాధి కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ బిడ్డలకే వచ్చే విధంగా నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి ప్రతి కంపెనీలో, ఎందుకంటే నైపుణ్యం నోళ్ళని తీసుకుంటారు కాబట్టి, ఎక్కువ శాతం మరి తెలంగాణ వాళ్ళకు వచ్చే విధంగా గౌరవ మంత్రి గారు కూడా చర్యలు తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి సంబంధించి మీ అనుమతితోటి మరి రాగం చర్యలలో దాదాపు ఒక 10 సంవత్సరాల కింద మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మరి కాటేదాన్లో ఉన్నటువంటి మరి స్టీల్ రీరోలింగ్ యూనిట్లు అన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెడతామని అప్పుడు చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇప్పటివరకు ఒక్కటి కూడా అక్కడ 2 యూనిట్లు వచ్చినాయి. మరి దాన్ని జనరల్ కింద చేసినట్టయితే మరి ఇప్పుడు వచ్చే ఈ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకే పరిశ్రమలు కూడా అన్నీ కూడా నిండే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి గతంలో కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, తప్పకుండా దాని చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అన్నారు. అధ్యక్ష, తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా ESDM ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ESDM అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్ అధ్యక్ష. ఇందులో భాగంగా ఇప్పటికే 60,000 మంది స్థానిక యువతకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 60,000 మందిలో ఒక 30,000 మందికి ఇప్పటికే ఇదే రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మనం కల్పించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పి మిత్రులు ఆనంద్ గారు, అదే రకంగా నరేందర్ రెడ్డి గారు కూడా అడిగినారు అధ్యక్ష. పోయిన 6 సంవత్సరాల్లో ఒక 23,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం తెచ్చుకున్నాం అధ్యక్ష. దానిలో భాగంగా ఇంతకుముందే నేను తమరి ద్వారా సభకు నివేదించినట్టు 1,60,000 కొత్త ఉపాధి అవకాశాలు మనం సృష్టించుకున్నాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకముందు ఈ రంగంలో కేవలం 50,000 ఉద్యోగాలు మాత్రమే ఉండేది అధ్యక్ష. దానికి ఈరోజు అదనంగా మరి 1,10,000 ఉద్యోగాలు అదనంగా, అంటే మొత్తం 2,10,000 ఉద్యోగాలు మొత్తం అధ్యక్ష 1,60,000 అదనంగా రావడం జరిగింది అధ్యక్ష. ఇందులో లాస్ట్ 1 ఇయర్లోనే ఒకవైపు ఈ కరోనా ఇబ్బంది ఉన్నప్పటికీ పోయిన 1 సంవత్సరంలోనే కొత్తగా 40 కంపెనీలను కూడా మనం ఇక్కడికి ఆకర్షించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు వారు మన ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అని అడిగారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అధ్యక్ష, ఆ రంగానికి సంబంధించి క్యాపిటల్ సబ్సిడీ రూపంలో 2 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు క్యాపిటల్ సబ్సిడీ, GST రీఎంబర్స్మెంట్ కానీ, అదే రకంగా పోర్టు నుంచి ఇక్కడికి తీసుకొని రావడానికి ట్రాన్స్పోర్ట్ రవాణా సబ్సిడీ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి విద్యుత్ వినియోగం కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అందులో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా పాలసీలో అన్ని వివరాలనే అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐటీ రంగంలోనే 16 ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చింది. అందులో ఎలక్ట్రానిక్స్ పాలసీ కూడా ఒకటి. గౌరవ సభ్యులకు పూర్తి వివరాలు నేను అందజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు వారు అడిగారు అధ్యక్ష, మన స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు ఇంకా ట్రైనింగ్ ఇవ్వండి, ఇంకా కూడా హెల్ప్ చేయండి అని అడిగారు. తప్పకుండా లోకల్గా ఎక్కడెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం, గౌరవ శాసనసభ్యులతో సంప్రదించి వికారాబాద్ జిల్లా ఇద్దరు శాసనసభ్యులు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ప్రస్తావించారు. ముగ్గురికి సంబంధించి కూడా అక్కడ ప్రత్యేకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చారు. వారు అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వం కూడా మరింత ప్రయత్నం కూడా చేస్తుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, వారు ఈ వేస్ట్ సైక్లింగ్ రీసైక్లింగ్ గురించి కూడా అడిగారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసినాం అధ్యక్ష. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ కూడా ఒకటి ఉంది, సీమెట్ అని. దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వేస్ట్ రీసైక్లింగ్ సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అన్ని ఐటీ పార్కులకు కూడా ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఇచ్చాం. తప్పకుండా గౌరవ సభ్యులు చేసిన ఇతర సూచనలు, వికారాబాద్లో మరిన్ని పరిశ్రమలు రావాలి అని
ముగ్గురు శాసనసభ్యులు కూడా కోరారు. వారి సూచనను తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తాం అధ్యక్ష.